توجه ميمو اويسي ايب మిదాని మిదాని నుంచి ఓఎస్సీ హాస్పిటల్ వరకు ఏదైతే ఫ్లైఓవర్ అయిందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ ఫ్లైఓవర్ స్ట్రెచ్ 1.3 కిలోమీటర్ స్ట్రెచ్ విత్ 63 క్రోర్స్ వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. అయితే దీనికి రోజు కమ్యూటర్స్ ఆల్మోస్ట్ 15,000 మంది వెహికల్స్ ఈ ఫ్లైఓవర్ మీద రోజు పోతూనే ఉంటుంది. ఇది మేము మెయిన్ ఈ ఫ్లైఓవర్స్ అందరూ మీరు చూసిన అయితే రోజుకు రోజు ట్రాఫిక్ పెరుగుతున్న సందర్భంగా ఈ ఫ్లైఓవర్లు ఈ సౌత్ జోన్ లోపల మేము ఆల్మోస్ట్ 7 ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్లో ఇది రెండో ప్రాజెక్ట్, ఈ ఫ్లైఓవర్ రెండో ప్రాజెక్ట్. ఇంతకుముందు మేము ఉప్పుగూడలో ఆర్యుబి ఒకటి చేసాము, ఇది ఒక ఫ్లైఓవర్. ఇంకా ఆరు ప్రాజెక్టులు ఏదైతే ఫలక్నుమా, బహదూర్పుర, చంద్రాయణగుట్ట, శాస్త్రీపురం, ఆరంఘర్ అండ్ నల్గొండ ఎక్స్ప్రెస్ ఇవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఇయర్ లోపలనో లేకపోతే వచ్చే ఏడాది లోపల కంప్లీట్ చేయాలనేసి మాది ఒక అభిప్రాయం ఇదండి మేము అనుకుంటున్నాము. సో ఇది బేసికలీ కంజెషన్ ఎక్కడైతే ఎక్కువ కంజెషన్ ఉందో ఈ బ్రిడ్జ్కి. ఇప్పుడు మీరు చూసినట్టయితే రెండు జంక్షన్లు ఇక్కడ కవర్ అవుతున్నాయి అండ్ చాలా లింక్ రోడ్స్ కూడా మేము చేయాలని చూస్తున్నాము. మేము అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది కార్పొరేటర్లకు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ మేము ప్రతిపాదనలు ఇవ్వమంటున్నాము. ఏదైతే లింక్ రోడ్స్కి కానీ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఎందుకంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో, ఎక్కువ రద్దీ ఉందో అక్కడ మాకు వీళ్ళు ప్రపోజల్స్ ఇస్తే గినా అక్కడ మేము ఫ్రీ చేయాలని. అంటే మా ఈ ఎస్ఆర్డిపి కింద ఈ రోజు వరకు మేము 8,000 కోట్ల వ్యయంతో ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ని తీసుకున్నాము. ఇంతవరకు మాకు ఆల్మోస్ట్ 2,000 క్రోర్స్ లోపల 22 ప్రాజెక్ట్స్ ఇవాళ వరకు మేము కంప్లీట్ చేసాం. ఇంకా 25 ప్రాజెక్ట్స్ ఏదైతే 6 క్రోర్స్లో ఇంకా 25 ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నామండి. 63 క్రోర్స్ బడ్జెట్ స్పెండ్ చేసామండి. కొద్ది వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, అందుకని అది కూడా మేము పరిశీలించి కూడా అందరితో మాట్లాడి చేసి తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ కూడా చూస్తాం. పర్టికులర్ ఈ బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్కి 63 క్రోర్స్ అండి, 1.1 పాయింట్ అది ఇంకా మేము ఇంకా 7 క్రోర్స్కి ఇంకా ఈ 7 ప్రాజెక్ట్స్కి ఇంకా మేము ఇంకా డిసైడ్ చేయలేదు. మేము నెక్స్ట్ ఇయర్ వరకు ఎప్పుడైతే మేము ఈ ప్రాజెక్ట్ ఈ 2 కంప్లీట్ అయిపోయింది, ఉప్పు కూడా అది ఒకటి కంప్లీట్, అది అండర్ బ్రిడ్జ్ది అయిపోయిందండి. ఉప్పు కూడా అండర్ బ్రిడ్జ్ది 1.3 కిలోమీటర్ స్ట్రెచ్ అండి, 1.3 కిలోమీటర్ స్ట్రెచ్.